ఎస్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. మొటిమలు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అలాగే మొటిమలు మచ్చలకు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ కార్తిని, ఎండీ డెర్మటాలజిస్ట్. హలో హలో డాక్టర్, హౌ ఆర్ యూ? గుడ్. యా డాక్టర్ గారు, వాట్ ఈస్ యాక్నీ? ఓకే, యాక్నీ అనే కండిషన్ అండి, ఇట్స్ కండిషన్ రిలేటెడ్ టు మన ఆయిల్ గ్లాన్స్ అంటాం కదా, ఇట్స్ మెయిన్లీ దట్. ఎక్కువ ఆయిల్ సెక్రీషన్ అయ్యి అది కొంచెం బ్లాకేజ్ లాగే దానిపైన బ్యాక్టీరియా అనేది యాక్ట్ చేసి యాక్నీ అనేది ఫామ్ అవుతుందండి. ఓకే, రీజన్స్ ఏంటి అట్లా బ్యాక్టీరియా ఫామ్ కావడానికి, రీజన్స్ ఏంటి? అంటే దే ఆర్ మెనీ రీజన్స్ అండి. మోస్ట్ కామన్ రీజన్స్ అంటే ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు కదా, ఎక్కువ హాట్ హ్యూమిడ్ క్లైమేట్ కండిషన్స్లో, లేకపోతే డైటరీ ఫ్యాక్టర్స్, ఎక్కువ గ్రీసీ ఫుడ్, లేకపోతే డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తినటం వల్ల, లేకపోతే ఏదైనా మెడికేషన్స్, ఎక్కువ కాస్మెటిక్స్, హెవీ కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల, లేకపోతే ఎనీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వస్తుంది. యా, ఇప్పుడు ఏరియాస్ ఎక్కువగా ఎక్కడ ఎఫెక్ట్ చూపుతూ ఉంటాయి, యాక్నీ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఫేస్ కాకుండా బాడీ పైన కూడా రావచ్చు అక్కడక్కడ? ఎస్, వేరేవా మనం మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకుంటాం అంటే యాక్నీ అంటే ఓన్లీ ఫేస్కి ఎఫెక్ట్ అవుతుంది, దట్ ఈస్ నాట్ ట్రూ. బికాస్ ఆయిల్ గ్లాన్స్ అన్నాను కదా అండి, ఇట్ ఈస్ కండిషన్ రిలేటెడ్ టు ఆయిల్ గ్లాన్స్. సో ఆయిల్ గ్లాన్స్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సే సపోజ్ ఆ ఆయిల్ గ్లాన్స్ అనేవి మన ఫేస్ పైన అప్పర్ బాడీ అంటే అప్పర్ చెస్ట్, అప్పర్ బ్యాక్, ఇంకా అప్పర్ షోల్డర్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి. సో యాక్నీ అనేది ఫేస్ కాకుండా ఈ ఏరియాస్లో కూడా వస్తుందండి. యా, అంటే ఏజ్ వైజ్గా కూడా యాక్నీ రావచ్చా, అట్లా కూడా ఉంటుందా? యాక్నీ అనేది చాలా రకాలు ఉంటాయండి, ఒక 10 to 15 టైప్స్ ఉంటాయి. కానీ కామనెస్ట్ టైప్ అనేది మనం యాక్నీ వల్గారిస్ అంటాం, అందరిలో చూసేది కామనెస్ట్ టైప్ అది. అది ఒక సే ప్యూబర్టీ కన్నా ముందు నుంచి అంటే ఒక 11-10 ఇయర్స్ నుంచి ఒక 30 ఇయర్స్ మధ్యలో వచ్చే కామన్ టైప్ ఆఫ్ యాక్నీ ఇస్ యాక్నీ వల్గారిస్. అచ్చా, ఓకే. ఇప్పుడు యాక్నీ వచ్చింది అని ఎట్లా గుర్తించాలి? ఓకే, మనకి యాక్నీ ఉంది, మనకు ట్రీట్మెంట్కి వెళ్ళాలి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని ఎలా తెలుస్తుంది? యాక్నీ అంటే మనం ఇప్పుడు నార్మల్ లేమన్ టర్మ్స్లో మొటిమలు అంటాం కదా అండి, అది. సో అది వచ్చినప్పుడు యాక్నీ వచ్చినట్టునండి, మొటిమలు, పస్ట్యూల్స్ అని పస్ వస్తుంది కదా, లేకపోతే పస్ వచ్చి ఇంకా లోపల గడ్డల్లా కూడా ఫామ్ అవుతుంది. అచ్చా, సో అట్లాంటివి ఏమైనా ఉంటే యూ పర్సన్ హ్యాస్ యాక్నీ అన్నమాట. అంటే మామూలుగా అయితే టీనేజర్స్ కి నార్మల్గానే వస్తాయి కదా, అది ఏముంది, నాచురల్ గా వచ్చి వెళ్ళిపోతుంటాయి కదా, ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. సో అంత కాన్సన్ట్రేటెడ్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కూడా ఎవరు అనుకోరు. ఎంత సీరియస్ గా ఎప్పుడు అనుకోవాలి, అంటే మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి అని ఎప్పుడు అనుకోవాలి? లైక్ ఐ సెడ్, ఈ ఏజెస్ లో 11 to 30 ఇయర్స్ వరకే ఇట్ ఇస్ కామన్. కానీ పీక్ చూసుకుంటే మనకి ఆ టీన్స్ అనే ఏజ్ లో 17, 18, 19, సో టీనేజ్లో చాలా కామన్ ప్రాబ్లమ్. ఆ చాలా కామన్ ప్రాబ్లమ్గా చాలా కామన్గా ఇగ్నోర్ కూడా చేసేస్తారు, బికాస్ ఇట్స్ జస్ట్ యాక్నీ, ఇట్స్ కామన్ టు ఎవ్రీబడి. కానీ యాక్నీ వచ్చినప్పుడు ఇట్స్ ఫైన్ వెన్ ఇట్స్ దేర్, ఓకే. కానీ వెన్ ఇట్ లీవ్స్ అవే, యాక్నీ అనేది తగ్గిపోయినాక, చాలామంది ఫేస్లో తగ్గిపోయినాక మీరు ఆ డార్క్ కలర్ పిగ్మెంటేషన్ అనేది చూస్తారు, డార్క్ బ్రౌన్ కలర్ స్పాట్స్ అనేవి, లేకపోతే గుంతల్లాగా ఫామ్ అయిపోతాయి. ఆ గుంతల్ని స్కార్స్ అంటాం. ఒక్కసారి ఆ గుంతలు ఫామ్ అయితే ఇట్స్ అ లైఫ్ లాంగ్ థింగ్ అండి. ఓకే, సో మన సర్ఫేస్, స్కిన్ సర్ఫేస్ అనేది అట్లా స్మూత్గా ఎప్పుడు ఉండదు. సో దట్ ఈస్ ది రీజన్ వెన్ సమ్వన్ హ్యాస్ యాక్నీ, వాళ్ళు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆ స్టేజ్కి పోకుండా ఉంటుంది. ఓకే, రైట్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ఆళ్ళగడ్డ నుంచి షరీఫ్ గారు కాల్ చేస్తున్నారు. షరీఫ్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే షరీఫ్ గారు, చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఈ చెంపలు ఉంటుంది కదా మేడం, బుగ్గలు, బుగ్గల కాడ నల్లంగా ఏర్పడుతుంది మేడం. ఓకేనండి. రెండు బుగ్గల పైన ఇంకా ముక్కు పైన కూడా ఏమైనా వచ్చిందా అండి? ఓన్లీ బుగ్గల పైన మేడం. ఓకేనండి. మీరు ఏం చేస్తుంటారా అండి, ఎక్కువ సేపు ఎండలు అట్లా ఏమైనా ఉంటారా అండి? ఎండలు అసలు ఉండదు మేడం, నీడలోనే ఉంటాను. ఎండలు అసలు ఉండరా? మీరు చెప్పే ప్రకారం చూస్తుంటే మెలాస్మా లాగా అనిపిస్తుంది అండి. ఒకసారి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే అది కన్ఫర్మేషన్ గా మనకు ఉంటే వీ కెన్ స్టార్ట్ ఆఫ్ ఆన్ ట్రీట్మెంట్స్ అండి. అంటే దానికి చాలా క్రీమ్స్, జెల్ బేసెస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేకపోతే పీల్స్ అనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అవి కొన్ని సెషన్స్ తీసుకున్నాక అది మీకు మొత్తం తగ్గిపోతుందండి. యా డాక్టర్ గారు, మామూలుగా అయితే ఇప్పుడు కాలర్ అడిగినట్టుగానే
ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడే యాక్నీ అవుతుంది, లేదంటే పింపుల్స్ వస్తాయి, లేకపోతే స్కిన్ డామేజ్ అవుతుంది అని ఎవరైనా అనుకుంటారు. కానీ అతను ఎండలు కూడా తిరగట్లేదు, అయినా సరే ఆయనకు పింపుల్స్ అనే లేకపోతే ఇంకేదనే అట్లా కంప్లైంట్స్ ఉంటున్నాయి, ఎందుకని అంటారు? మోస్ట్ ఇప్పుడు ఆయన చెప్పిన హిస్టరీ ప్రకారం అది ఒక పిగ్మెంటరీ డిజార్డర్ అండి. దానికి మోస్ట్ కామన్ కాజ్ సన్ లైట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు ఆయన ఏదైనా స్టీరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ యూజ్ చేసినా కూడా, లేకపోతే ఆయన డైటరీ ఫ్యాక్టర్స్ తోటన్నా అట్లాంటి దాంతో కూడా ఆ కండిషన్ వచ్చే ఛాన్సెస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు గుంటలు పడిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు పింపుల్ వచ్చిన తర్వాత మనం చాలా డేస్ నెగ్లెక్ట్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చినాం, గుంటలు ఆల్రెడీ ఉన్నాయి, అవి పోతాయా మీ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తే? ఓకే, ఆ గుంతల్ని స్కార్స్ అంటామండి, యాక్నే స్కార్స్ అంటాం. ఓకే, ఆ గుంతలు మళ్ళీ సివియారిటీ పట్టి అండి. ట్రీట్మెంట్ అనేది మళ్ళీ చాలా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ప్లస్ స్కార్స్ అనేవి కూడా చాలా టైప్ ఆఫ్ స్కార్స్ ఉంటాయి. కామన్గా ఒక 3 types ఆఫ్ స్కార్స్ అంటారు, ఐస్ పిక్ స్కార్స్, రోలింగ్ బాక్స్ స్కార్స్. దానికి డిఫరెంట్ స్కార్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందరిలో మోస్ట్ ఆఫ్ దెమ్ కాంబినేషన్ ఆఫ్ స్కార్స్ అనేవి ఉంటాయి, అంటే ఒకటే టైప్ ఆఫ్ స్కార్ ఉండదు. ఓకే, అండ్ ఆల్సో మీరు అడిగారు కదా కంప్లీట్గా పోతాయా అని, ఇట్ డిపెండ్స్ అపాన్ ది సెవియారిటీ. ఒకవేళ మైల్డ్గా ఉందనుకోండి ఒక 90% వరకు తగ్గిపోవచ్చు, కానీ మోడరేట్ ఇంకా సెవియర్ ఉంటే ఛాన్సెస్ ఆర్ ఓన్లీ ఒక 70% వరకు స్కార్స్ అనేవి, ఆ గుంతలు అనేవి రివైజ్ అవుతాయి. అచ్చా, ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ యాక్నీ ఎట్లా, ఎన్ని సిట్టింగ్స్లో మనకు క్యూర్ అవుతుంది అనుకోవచ్చు? ఓకే, యాక్నీ కూడా సెవియారిటీ ఉంటుందండి, ఒక 1-4 సెవియారిటీ అంటాము. స్టార్టింగ్ టైప్ ఏమంటే మనం నార్మల్గా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంటాం కదండి, దట్ ఈస్ ది ఫస్ట్ గ్రేడ్ అనమాట. దాని నెక్స్ట్ గ్రేడ్ అనేది పస్ట్యూల్స్, ప్యాప్యూల్స్ లేకపోతే నాడ్యూల్స్ అంటే గడ్డల్లాగా ఫామ్ అయిపోతాయి. ఈ గ్రేడ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఓన్లీ గ్రేడ్ 1 ఉంటుంది అనుకోండి, క్రీమ్స్ జెల్స్ తోటి క్లియర్ అయిపోతుంది. లేదు ప్యాప్యూల్స్, పస్ట్యూల్స్ ఇంకా గడ్డల్లాగా ఉన్నాయనుకోండి, దానికి టాపికల్ అంటే క్రీమ్స్, జెల్స్ ప్లస్ ఓరల్ ట్యాబ్లెట్స్ ఇంకా పీల్స్ అనేటివి ఉంటుంది. ఆ యాక్నీని ట్రీట్ చేయడానికి ఇంకా ఆయిల్ సెక్రెషన్ని తక్కువ చేయడానికి పీల్స్ అనేవి ఉంటుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుందండి. ఓకే, సిద్దిపేట నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, సుష్మా గారు కాల్ చేశారు. సుష్మా గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సుష్మా గారు, చెప్పండి. నేను నాకు చలికాలంలో కొంచెం వింటర్ సీజన్ లో బాదం ఆయిల్ ఫేస్ కి అప్లై చేశాను, మసాజ్ చేశాను. మసాజ్ చేసినప్పటి నుంచి చిన్న చిన్న పింపుల్స్ బాగా వచ్చేసినాయి. ఆ పింపుల్స్ అసలు పోవట్లేదు. ఆల్రెడీ డాక్టర్ ని కన్సల్ట్ చేశాను నేను, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ తీసుకుంటే అది ఏమైతుందంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి యాక్నీ ప్రాబ్లమ్. ఓకే, నల్లగా మచ్చలు అయిపోయినాయి. దీనికి ట్రీట్మెంట్ ఏమైనా అవైలబుల్ ఉందా? ఓకేనండి, మీరు ఇచ్చే హిస్టరీ ప్రకారం అయితే నేను ఇప్పుడే ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను, హెవీ కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల, ఆయిల్ యూజ్ చేయడం వల్ల కూడా యాక్నీ వస్తుంది. ఓకే, మీకు వచ్చిన యాక్నీ లుక్స్ లైక్ దాట్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూ షుడ్ స్టాప్ యూజింగ్ దట్ ఆయిల్ ఫర్ యువర్ ఫేస్. ఓకే, అండ్ ఆల్సో ఒక్కసారి మీరు కనుక వస్తే దాని కన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూసుకొని వీ కెన్ ప్లాన్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది డెఫినెట్లీ ఉందండి. అండ్ ఆ పిగ్మెంటేషన్ కూడా, ఒకసారి యాక్నీ తగ్గినాక పిగ్మెంటేషన్ అనేది చాలామందికి కామన్, స్పెషలీ మీరు టచ్ చేస్తుంటే, యాక్నీ ఎక్కువ టచ్ చేస్తుంటే పిగ్మెంటేషన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ పిగ్మెంటేషన్ తగ్గియడానికి కూడా ఈ కెమికల్ పీల్స్ అనేటివి ఉంటాయండి. సో డెఫినెట్లీ దేర్ ఇస్ ట్రీట్మెంట్. జనరల్లీ ఇట్లాంటి ప్రాబ్లం రాగానే ఇంట్లో ట్రీట్మెంట్, హోమ్ రెమెడీస్ తోని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక కాలర్ చెప్పినట్టుగానే స్టార్ట్ చేసి మచ్చ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర, సో ఎట్లా ట్రీట్మెంట్ అనేది అంటే ఎక్కువ రోజులు పడుతుందా, స్టార్టింగ్ లోనే అంటే వితిన్ 1 or 2 weeks లోనే రిజల్ట్ కనిపిస్తుందా, ఎట్లా ఉంటుంది మీ దగ్గర ట్రీట్మెంట్? లైక్ ఐ సెడ్ బిఫోర్, సెవియారిటీ గ్రేడ్ ప్రకారం ఉంటుంది కదండి. సో స్టార్టింగ్ సెవియారిటీ ఉన్నది చాలా తక్కువ, అంటే ఒక 2-3 weeks లో తగ్గిపోతుంది. కానీ ఎక్కువ ఇట్లా గడ్డల్లాగా వస్తే ఇల్ టేక్ సమ్ టైమ్ అండి, ఒక సే ఒక 3-4 months వరకు మొత్తం తగ్గిపోతుంది. కానీ గుంతల్లాగా పడితే ఇట్ ఈస్ అ వెరీ స్టబన్ కండిషన్ యాజ్ కంపేర్ టు యాక్నే. యాక్నే ట్రీట్ చేయడం చాలా ఈజీ అండి, కానీ దాని పోస్ట్ ఎఫెక్ట్స్ అంటే గుంతలు మచ్చలు పడితే ట్రీట్మెంట్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది యాజ్ కంపేర్ టు యాక్నే. ఒక 6-7 months అయితే ఆ గుంతలు అనేవి క్లియర్ అయితే ఆ పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అవుతుంది. ఇక మామూలుగానే ఇప్పుడు లేడీస్కి ఎవ్రీ మంత్ పార్లర్ విజిట్ చేయడము చాలా మందికి అలవాటు. సో చాలా మందికి క్వశ్చన్ ఒకటి ఉండిపోతుంది, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ పార్లర్లో మళ్ళీ ఫేషియల్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయించుకోవచ్చా వద్దా అనేది. వాట్ డు యు సే? ఓకే, ఫస్ట్ యాక్నే ట్రీట్మెంట్ చేసుకుంటప్పుడు ఇఫ్ సమ్వన్స్ కన్సల్టింగ్ అ డర్మటాలజిస్ట్, మీ డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి మీరు యాక్నే ట్రీట్మెంట్ తీసుకుంటప్పుడు మీరు ఇట్లా
సలాన్లన్నా లేకపోతే పార్లర్స్లన్నా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఏమి, ఫేషియల్స్ లాంటి ట్రీట్మెంట్స్ ఏమి తీసుకునే అవసరం లేదండి. బికాజ్ అట్లాంటివి ఇంకా కొంచెం స్కిన్ని ఇరిటేట్ చేస్తాయి, ఇరిటేట్ చేస్తాయి అండ్ ఆల్సో మన ఆయిల్ డక్ట్స్ని ఇంకా బ్లాక్ చేస్తాయి, బ్లాక్ చేసి యాక్నీ అనేది ఇంకా రెడ్ అయిపోతుంది, ఇంకా వచ్చేస్తుంది. సో ట్రీట్మెంట్ నడుస్తప్పుడు యూ కెన్ పుట్ ఆల్ ఆఫ్ దాట్ ఆన్ హోల్డ్, అవసరం లేదు. ఓకే, రైట్. హైదరాబాద్ నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఆకాష్ గారు కాల్ చేస్తున్నారు. ఆకాష్ గారు చెప్పండి. హలో, హలో మేడం, నమస్తే. నమస్తే ఆకాష్ గారు, చెప్పండి. మేడం ఇట్లా ఏం లేదు నాకు, అంటే నేను ఒక పింపుల్స్ టైప్ వచ్చి, అదే మీరు అంత మొట్టమొదటి టైప్ వచ్చి మచ్చలు ఏర్పడ్డాయి. ఓకే, సో అది నేను డాక్టర్ కూడా కన్సల్ట్ అయ్యాను. ఓకే, సో అతను నాకు విటమిన్ సి టాబ్లెట్స్ అవి ఇచ్చారు. ఏం విటమిన్ అండి? అది ఆరెంజ్ టైప్ లో ఉంది టాబ్లెట్. ఓకే, సో అది సఫరీమ్ అన్నాడు. ఇంకా వేరే ఏదో క్రీమ్ రెటినోవైట్ క్రీమ్ ఇచ్చాడు. ఓకే, సో అది పెట్టినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ తర్వాత నేను మళ్ళీ ఎండాకట్లు వెళ్ళినప్పుడు మళ్ళీ అది మచ్చ అదే ఫామ్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా ఉందండి యాక్నే పింపుల్స్ అనేటివి? ఉన్నాయండి, అట్లానే మచ్చలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మీరు బెట్నోవేట్ అనేది ఆపేయండి, బికాజ్ ఇట్స్ అ స్టీరాయిడ్ క్రీమ్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు స్టీరాయిడ్ బేస్ క్రీమ్స్ యూజ్ చేస్తే యాక్నే అనేది చాలా ఫ్లేర్ అప్ అయిపోతుంది. అంటే ఫస్ట్ 1 to 2 weeks మీకు తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ ఆఫ్టర్ దాట్ యాక్నే అనేది ఇంకా రెట్టింపుగా వస్తుంది అండ్ పిగ్మెంటేషన్ కూడా అంతే పడుతుంది. సో ఫస్ట్ మీరు బెట్నోవేట్ అనే క్రీమ్ మానేసి ఒక మంచి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచి యాక్నే ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తగ్గిపోతుంది. ఆ పిగ్మెంటేషన్, ఆ డార్క్ కలర్ మచ్చలు అన్నారు కదండి, అది కూడా తగ్గిపోతుంది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. వంశీ గారు కాల్ చేస్తున్నారు. వంశీ గారు మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ ప్లీజ్ మ్యూట్ చేసి తర్వాత క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే వంశీ గారు, చెప్పండి. నమస్తే మేడం. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు పింపుల్స్, 3 ఇయర్స్ నుంచి పింపుల్స్ ఉంటున్నాయి. అదే నేను పీల్స్ స్క్రబ్స్ చాలా యూజ్ చేస్తాను మేడం. సో ఓకే, ఇప్పుడు పింపుల్స్ కొంచెం తగ్గాయి. మాట్లా అది ఆయిల్ ఫామ్ అవుతుందంటే? ఏం ఫామ్ అయిందండి? ఆయిల్ ఫామ్ అవుతుంది మేడం. ఆయిల్ ఎక్కువగా ఆయిల్ ఫామ్ అవుతుంది. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ ఫామ్ అవుతుంది మేడం. ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ వస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు పింపుల్స్ అయితే తగ్గాయా అండి? తగ్గాయి మేడం, ఇంకా పింపుల్స్ వస్తున్నాయి మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 23 మేడం. 23. ఓకే, ఇది పింపుల్స్ తగ్గినాక మీకు ఇంకా ఆయిల్ సెక్రీషన్ అనేది ఎక్కువ అవుతుందంటే మీరు యూజ్ చేసే క్రీమ్స్, ఇంకా మాయిశ్చరైజర్స్ లేకపోతే సన్స్క్రీన్స్ లాంటిది చూసుకోవాలండి. అండ్ ఆల్సో ఆ ఆయిల్ సెక్రీషన్ తగ్గియడానికి కూడా కొన్ని క్రీమ్స్ ఉంటాయి, యూ కెన్ యూజ్ దోస్ క్రీమ్స్. ఆ ఆయిల్ సెక్రీషన్ అనేది తగ్గిస్తుంది అంతో. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హన్మకొండ నుంచి నాయక్ గారు కాల్ చేస్తున్నారు. నాయక్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే నాయక్ గారు, చెప్పండి. మీది యాక్చువల్లీ నాకు 33 ఇయర్స్ మేడం. ఓకే, నేను ఆటో డ్రైవర్ మేడం. ఓకే, ఇది ముక్కు మీద నల్లమచ్చలు రావడం స్టార్ట్ అయింది మేడం. ఓకే, ఇది చాలా రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాను, అది తగ్గుతలేదు మేడం. ఏం తీసుకుంటున్నారండి? అంతే మేడం, అది యాక్చువల్లీ ఆయింట్మెంట్ నాకు ఐడియా లేదు మేడం. ఆయింట్మెంట్ అంత ఐడియా లేదా? ఓకేనండి, మీరు చెప్పిన హిస్టరీ ప్రకారం అయితే మా ఫస్ట్ కాలర్ లాగా అండి, ఈయనకు కూడా నల్ల మచ్చలు, మెలాస్మా అంటారు కదా, మెలాస్మా లాంటి కండిషన్ అండి. అది మెలాస్మా కూడా టైప్స్ ఉంటుందండి, అంటే ఆ పిగ్మెంటేషన్ మన సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉందా, డీప్ లేయర్స్లో ఉందా, అది చూసుకొని ఒక్కసారి వితౌట్ క్రీమ్స్ ఇఫ్ ఈ గోస్ ఫర్ దోస్ కెమికల్ పీల్స్ అనేది ఆ పిగ్మెంటేషన్ అనేది మొత్తంగా తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఆయన సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ సన్ తోటి చెప్పాను కదా, సన్ తోటి వచ్చేది అది. సో రెగ్యులర్గా ఒక చిన్న సన్స్క్రీన్ లాంటిది యూజ్ చేసుకుంటే ఫర్దర్గా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. యా, ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్, సో స్క్రబ్బింగ్ ప్రిఫరబుల్లా కాదా? ఓకే, వన్స్ ఇన్ అ వీక్ ఇట్ ఇస్ గుడ్ అండి, బట్ నాట్ వెరీ హార్ష్ స్క్రబ్బింగ్. అంటే కొంతమంది ఎట్లా చేస్తారంటే ఇట్లా అబ్రేషన్స్, లైన్స్ పడిపోతుంటాయి స్క్రబ్బింగ్ అని, వీ షుడ్ నెవర్ గో టు దట్ ఎక్స్టెండ్. ఓకే, మైల్డ్ స్క్రబ్బింగ్ వన్స్ అ వీక్ ఇస్ ఫైన్. ఓకే, యా, ఇంకా వాట్ ఈస్ ఎంఎన్ఆర్ఎఫ్? ఓకే, ఎంఎన్ఆర్ఎఫ్ అనేది స్కార్ ట్రీట్మెంట్. ఇప్పుడే గుంతలు అని చెప్పాను కదండి, యాక్నే అయిపోయినాక గుంతలు పడతాయి, స్కార్ ట్రీట్మెంట్కి ఎంఎన్ఆర్ఎఫ్ అనే టెక్నాలజీ యూస్ చేస్తామండి. ఎంఎన్ఆర్ఎఫ్ అంటే మైక్రో నీడ్నింగ్
రేడియో ఫ్రీక్వెన్సీ. మైక్రో నీడ్లింగ్ అంటే మన ప్రోబ్కి చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయండి, ఓకే, ఆ స్కిన్ పైన పెట్టినప్పుడు ఆ నీడిల్స్ త్రూ మైక్రో ఛానల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఆ ఛానల్స్ త్రూ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది డీపర్ లేయర్స్ ఆఫ్ స్కిన్కి టచ్ అయ్యి అక్కడ కొత్త కొలాజిన్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ కొలాజిన్ వల్ల కొత్త స్కిన్ అనేది వస్తుంది, ఇంకా గుంతలు ఇట్లున్నవి ఫ్లాట్ అవుతాయండి. నాట్ ఓన్లీ ఫర్ యాక్నే స్కార్స్, ఈ ఎంఎన్ఆర్ఎఫ్ అనేది ఇప్పుడు మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి కదండి, ఓపెన్ పోర్స్ అన్నా లేకపోతే చికెన్ పాక్స్ స్కార్స్ అన్నా వ్యాక్సినేషన్ స్కార్స్ అన్నా చాలా దానికి యాంటీ ఏజింగ్కి చాలా దానికి యూస్ఫుల్ అండి, నాట్ ఓన్లీ ఫర్ యాక్నే స్కార్స్. ఓకే, ఒంగోలు నుంచి మరో కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు కాల్ చేశారు. సుబ్బారావు గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సుబ్బారావు గారు, చెప్పండి. ఎర్రగా రావడానికి గ్లూకోజిన్ అనే ఇంజెక్షన్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మేడం? ఏం ఇంజెక్షన్ అండి? గ్లూకోజిన్ పిఆర్పి అన్నారు. ఓకే, అది ఎట్లా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? పద్దలు దేనికి తీసుకుంటున్నారండి ఈ ఇంజెక్షన్స్? కొద్దిగా కలర్ రావడానికి. ఓకే, గ్లూటథియాన్ బేస్డ్ ఇంజెక్షన్స్ ఉంటాయా అండి? దీనికి కరెక్ట్ డోసింగ్ ప్రకారం ఇంజెక్షన్స్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమాత్రం ఉండవండి, కానీ మైల్డ్గా ఆ రోజు ఇంజెక్షన్ ఇచ్చిన రోజు కొంచెం చేతిలో పట్టేసినట్టు అట్లా ఉంటుంది, బట్ నథింగ్ మోర్ దెన్ దాట్. యా, ఇంకో కాలర్ ఉన్నారు, సుజాత గారు కాల్ చేశారు. సుజాత గారు మాట్లాడండి. చెప్పండి సుజాత గారు. నాకు ఎప్పుడు టెన్త్ లో ఉన్నప్పుడే కదా మొటిమల్ల అయిపోయి గొంతులు అయిపోయాయి మేడం. ఓకే, అంటే మొహం మొత్తం కాదు మేడం, మొహం ఫేస్ పైన ఒక సిక్స్ ఎలా ఉంటాయి. ఓకే, డెఫినెట్లీ సుజాత గారు తగ్గే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆ గుంతలు అనేటివి ఏ టైప్లోనే చూసుకోవాలండి, అంటే దాంట్లో ఒక మూడు రకాలు ఉంటాయండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో చాలామందికి అవి కాంబినేషన్లు ఉంటుంది, మీకు కూడా అదే దాంట్లో ఉండుండొచ్చు. సో మీరు ఒక్కసారిగానే వస్తే గుంతలు ఎంత డీప్గా ఉన్నాయో ఏ రకంగా ఉన్నాయో చూసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, డెఫినెట్లీ తగ్గే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్కి ప్రొసీజర్ ఏంటి? ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఓకే, ఈ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే ప్రొసీజర్ అండి, ఒక ఇట్ ఇస్ అరౌండ్ సమ్ 20 మినిట్స్ ప్రొసీజర్ అండి. ప్రొసీజర్ కన్నా ముందు మనం ఒక నమ్మింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తాం, అంటే సెన్సేషన్ తక్కువ కావడానికి, సెన్సేషన్ కాకుండా ఉండడానికి. ఆ నమ్మింగ్ క్రీమ్ అనేది ఒక 45 మినిట్స్ టు 1 అవర్ వరకు పెట్టేసి దెన్ ప్రొసీజర్ చేస్తాం. ప్రొసీజర్ చేసిన వెంటనే క్లీన్ చేసేసి కొంచెం రెడ్నెస్ లేకపోతే స్వెల్లింగ్ ఎడిమా లాంటిది ఉంటుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ రెడ్నెస్ ఇంకా ఎడిమా, దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఇంకేమి ఉండవండి. ఆ రెడ్నెస్ ఇంకా ఎడిమా కూడా మేబీ ఒక 1 అవర్లో 2 అవర్స్లో తగ్గిపోతుంది. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, వరంగల్ నుంచి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు మాట్లాడండి. హలో మేడం. చెప్పండి రాజు. 2 ఇయర్స్ కంటే పింపుల్స్ అనేది చాలా గడ్డలెక్క అవుతున్నా మేడం, తగ్గుతున్నాయి. ఓకే, అయితే నేను ఇక్కడ వరంగల్ హాస్పిటల్ కన్సల్ట్ అయితే బెంజిల్ అనే ఆయింట్మెంట్ రాసిల్లో అది రాసిన మొత్తం ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఓకే, గడ్డలెక్క అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి. ఓకే, ఈ గడ్డలతోటి గుంటలు కూడా ఫామ్ అయ్యాయండి? ఈ గడ్డలు ఉన్న వాళ్ళకి గుంతలు అనేవి ఇంకా జల్దీ ఫామ్ అవుతాయండి. ఎంత, 2 చీక్స్ పైన ఉన్నాయా అండి? ఎక్కువ ఉన్నాయా? తగ్గిపోయినాయి మేడం. ఓకే, మచ్చలు బాగున్నాయి మేడం. మచ్చలు బాగున్నాయా? ఓకే, ఈ మచ్చలకి అనేది కెమికల్ పీల్స్ అనేటివి చేస్తారా అండి? ఆ సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉన్నాయి ఈ మచ్చలు అనేవి, దాంతో క్లియర్ అయిపోతుందండి. సో మీరు ఒకసారిగా నాకు వస్తే మచ్చలు ఎంత డీప్లో ఉంది చూసి అసెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని సెషన్స్లో వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మొత్తం పోతుంది? ఓకే, ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ ది స్కార్స్, ఆ గుంతలు ఎంత డీప్గా ఉన్నాయి దాన్ని బట్టి మనం సెషన్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మినిమం అయితే ఒక 4 to 6 సెషన్స్ ఇస్ మినిమం రిక్వైర్డ్. ఓకే, ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు ఈ కంప్లైంట్ తో మీ దగ్గరికి? టీనేజర్స్. ఓకే, ఇప్పుడు గతంలో కంటే మీ దగ్గర రావడం పెరిగిందా, అంటే ఇట్లాంటివి, అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగాయా తగ్గాయా? డెఫినెట్లీ డెఫినెట్లీ అండి, బికాజ్ ఇప్పుడు అవేర్నెస్ అనేది చాలా ఉంది, స్పెషల్లీ టీనేజర్స్కి. దే డోంట్ వాంట్ ఎ టైనీ మైన్యూట్ థింగ్ ఆల్సో ఆన్ దేర్ ఫేస్. యాక్నే లేకున్నా కూడా కొంచెం మచ్చలు పడిపోయినా, కొంచెం గుంతలు పడిపోయినా దే వాంట్ టు గెట్ ఇట్ ట్రీటెడ్. సో
యాజ్ కంపేర్ టు ప్రీవియస్లీ ఇప్పుడు పేషెంట్స్ అనేవి యాక్నే ఎస్పెషల్లీ యాక్నే ఇంకా యాక్నే పోస్ట్ స్కార్స్ అనేది పిగ్మెంటేషన్ అనేవి చాలానే వస్తున్నారు అండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మీ పేరు చెప్పండి అండి. వెంకటేష్ అండి. మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్. నా సెంట్రల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయింది, సో మెడికల్ ఉంది మేడం. ఓకే, దానిలో రీమెడికల్ రాశాడు విట్లిగో అని. ఆ విట్లిగో దానికి తగ్గ ఏమైనా సొల్యూషన్ ఉందా? ఓకే, విట్లిగో ప్యాచెస్ చాలా ఉన్నాయా అండి బాడీ పైన? లైట్గా ఉన్నాయి మేడం. ఓకే, అంటే ఫేస్ పైన ఉందా లేకపోతే చేతుల పైన ఉందా? నో ప్రాబ్లం అండి. విటిలిగో అనే దానికి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. కొన్ని టాబ్లెట్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని లైట్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో లైట్ బేస్డ్ ఇంకా టాబ్లెట్ బేస్డ్ కాంబినేషన్లో ట్రై చేస్తే డెఫినెట్లీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. యా, ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉన్నారు డాక్టర్. సో ఏ ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలి? ఇప్పుడైతే సమ్మర్ సీజన్ వచ్చేసింది, ఎట్లాంటి క్రీమ్స్ యూజ్ చేయాలి? ఇట్ డిపెండ్స్ అపాన్ మన స్కిన్ టైప్ అండి, మన స్కిన్ టైప్ ఏదుందో, ప్లస్ మనం ఏ క్లైమాటిక్ కండిషన్స్లో ఉన్నాం. ఎలా చూస్ చేసుకోవాలి అంటే మార్కెట్లో చాలా రకాల క్రీమ్స్ దొరుకుతున్నాయి, ఏది బెస్ట్ అనేది తెలియట్లేదు. సో ఇప్పుడు ఆయిలీ స్కిన్కి అనేది మనం జెల్ బేస్డ్ క్రీమ్ యూజ్ చేసుకుంటే, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్. ఆర్ నెక్స్ట్ ఆప్షన్ విల్ బీ అ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్. ఇప్పుడు డ్రై స్కిన్కి ఉన్న వాళ్ళకి ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ ఆయిలీ బేస్డ్ సన్ స్క్రీన్ ఇట్ ఇస్ ఫైన్. కానీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆన్ దట్ ఇఫ్ ద యూజ్ ఆయిలీ సన్ స్క్రీన్ వాళ్ళ ఆయిల్ గ్లాన్స్ అనేవి ఇంకా బ్లాక్ అయిపోతాయి. ఇంకా బ్లాక్ అయిపోయి ఇప్పుడు సన్కి స్వెట్ అవి ప్రిక్లీ హీట్ లాంటివి వస్తాయి కదా, అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ అవర్ స్కిన్ టైప్. యా, ఇప్పుడు మొటిమలు మచ్చలు అనేది చాలా కామన్గా అందరికీ వస్తూ ఉంటాయి. సో చాలామందికి మొటిమ అనగానే దాన్ని గిల్లేసి తీసేద్దాము అనేసి చాలామంది అట్లనే అనుకుంటూ ఉంటారు, అది మచ్చలాగా ఫామ్ అవుతుంది. చాలా వరకు అది పోకుండా అట్లనే ఉండిపోతూ ఉంటుంది చాలా రోజుల పాటు. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? అదే అండి, యాక్నే వెళ్ళిపోయినాక ఇది యాక్నేతో వచ్చే మచ్చలు అండి. ఇది యాక్నేతో వచ్చే మచ్చలతో మచ్చలకి ట్రీట్మెంట్స్ అనేది కెమికల్ బేస్డ్ పీల్స్ అండి. ఇవి న్యాచురల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ పీల్స్. సో ఇది మన ఫేస్ పైన అప్లై చేసి ఒక 4 to 5 minutes న్యూట్రలైజ్ చేసేస్తుంది. దీంతో ఏమవుతుందంటే ఈ పిగ్మెంటేషన్ మచ్చలు అనేవి మన స్కిన్లో అనేది సూపర్ఫిషియల్ లేయర్స్లో ఫామ్ అయి ఉంటాయి. సో విత్ ఈచ్ సెషన్ ఆ మచ్చలు ఆ సూపర్ఫిషియల్ లేయర్ని తీసేస్తుంది, ఈ పీల్స్ అనేది తీసేస్తుంది. సో ఒక్కొక్క సెషన్కి ఆ పైన పిగ్మెంటేషన్ అనేది లైట్ అయ్యకుండా వస్తుంది. యా, ఇప్పుడు మీరు ఒక పేషెంట్ రాగానే ట్రీట్మెంట్ గురించి చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఎవరైనా భయపడి అమ్మో ఇదేంటి ఆ మెషిన్ ఏదో పెట్టేస్తున్నారు అదేంతో కదులుతోంది ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా చేస్తూ ఉంటారా, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తూ ఉంటారు? డెఫినెట్లీ అండి, ఆల్ ది పేషెంట్స్ ఈ కెమికల్ పీల్స్ అన్నా లేకపోతే లేజర్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఫస్ట్ భయపడతారు. సో ఫస్ట్ వాళ్ళకి ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. కెమికల్ పీల్స్ అంటే ఏదో కెమికల్స్ యూజ్ చేసేస్తారు అని భయపడుతుంటారు. క్లియర్లీ ఐ వాంట్ టు మెన్షన్ కెమికల్ పీల్స్ అనేది మనం న్యాచురల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ పీల్స్ అండి. అంటే ఇప్పుడు మనం షుగర్ కేన్ ఉంటుంది, షుగర్ కేన్ తోటి తీసే పీల్ అన్న, లేకపోతే మిల్క్ తోటి లాక్టిక్ యాసిడ్ నీల్ అంటారు, మిల్క్ తోటి ఎక్స్ట్రాక్ట్ అయిన పీల్. సో న్యాచురలీ వచ్చే ఎక్స్ట్రాక్ట్స్ అండి అది, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండదు. ఓకే ఓకే, వరంగల్ నుంచి యాదగిరి కాల్ చేస్తున్నారు. యాదగిరి గారు మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను వరంగల్ నుంచి యాదగిరి అండి. చెప్పండి. యాక్చువల్లీ విషయం ఏంటంటే మా మిస్సెస్ గారికి తన ఫేస్ మీద పింపుల్స్ బాగా వచ్చేసాయండి. ఏమొచ్చాయండి? మొటిమల్ లాగా వచ్చే పెద్ద పెద్ద సైజులో వచ్చాయండి. ఓకేనండి. అది 2 years అవుతుంది. ఓకే, ఆ 2 years తర్వాత కూడా ఆ మొటిమలు పోయి ఫేస్ మీద బాగా హోల్స్ గుంటల్లాగా పడిపోయినాయండి. సేమ్ అట్లనే బ్లాక్ మచ్చలు కూడా వచ్చేసినాయన్నమాట. ఓకే మేడం. సో దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయండి? ఓకేనండి. మీ వైఫ్ కి ఏజ్ ఎంత అండి? 29 అండి. 29. ఓకే, ఈ ఏజ్ లో మొటిమలు అనేది కామన్ అండి, ఒక 30-31 years వరకే ఇట్ ఇస్ కామన్. సో అవి పోయాక ఈ గుంతలు పిగ్మెంటేషన్ అనేవి కూడా కామన్. సో దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, కొన్ని క్రీమ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, పీల్ బేస్డ్ ట్రీట్మెంట్స్, ఇంకా లేజర్ బేస్డ్ ట్రీట్మెంట్స్. డెఫినెట్లీ పోయే ఛాన్సెస్ ఉన్నాయండి.
యా ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఒంగోలు నుంచి అక్షిత గారు కాల్ చేస్తున్నారు. అక్షిత మాట్లాడండి. అక్షిత గారు ప్లీజ్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ పెట్టి క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ ఫేస్ కి కలర్ రావడానికి డిజిట్ లో టాబ్లెట్స్ ఇచ్చారండి, గ్లూకోటిన్. ఓకే, అది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? రోజు వేసుకోవచ్చా? ఎలా వాడాలి? ఓకే, దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పెద్దగా ఏమి ఉండదండి. అది న్యాచురలీ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది అండి సబ్స్టెన్స్. సో మన ఏజ్ తోటి ఆ సబ్స్టెన్స్ అనేది తక్కువ అయ్యకుండా వస్తాయి. సో మనం ఎక్స్టర్నల్లీ సప్లిమెంట్ ఇస్తామన్నమాట, ఓరల్గా అన్నా లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారా అన్నా. సో కరెక్ట్ డోసేజ్లో తీసుకుంటే దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి ఉండదండి. సో కలర్ రావడానికి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్తారు, దానికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఇస్ ఇట్ సజెస్టబుల్? ది థింగ్ ఇస్ కలర్ రావడానికి అంటే వీ హ్యావ్ టు ఫస్ట్ క్లియర్లీ ఫైండ్ అవుట్ వాట్ డస్ వన్ వాంట్, అంటే ట్యాన్ పోవడానిక లేకపోతే ఇంకా ఫేర్ కావడానిక. వన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ది కలర్ దట్ వీ ఆర్ బోర్న్ విత్ నోబడీ కెన్ చేంజ్ ఇట్, రైట్? ఇప్పుడు సెకండ్ కాలర్ అనుకుంటా మీకు, అంటే కలర్ కోసం అని మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము అని చెప్పారు. సో ఈ గ్లూటథయోన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అవన్నీ కొంచెం ఆ ట్యాన్ పోయి ఆ గ్లోనెస్ అనేది వస్తుంది, కానీ ఇప్పుడు మొత్తం ఒక 5 shades డిఫరెన్స్ ఉంటుంది అనేది ఏమి ఉండదండి, బికాస్ నోబడీ కెన్ చేంజ్ ది కలర్ దట్ వీఆర్ బోర్న్ ఇన్. ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఫుడ్కి సంబంధించి కూడా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా? ఎందుకంటే వేడి వస్తువులు కొన్ని తిన్నప్పుడు, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ లైక్ పపాయ ఇట్లాంటివి తిన్నప్పుడు కూడా ఆ వేడి వల్ల కూడా పింపుల్స్ రావడము, గడ్డలు ఫామ్ కావడము అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫుడ్ మెనూ కూడా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా? డెఫినెట్లీ అండి, బికాజ్ ఏ ట్రీట్మెంట్ అన్నా మొత్తం హోలిస్టిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో డైట్ ప్లేస్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ స్కిన్ కండిషన్. సపోజ్ యాక్నెనే అనుకోండి, యాక్నెనా హై గ్లైసమిక్ ఇండెక్స్, హై గ్లైసమిక్ లోడ్ ఉండే ఫుడ్, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అన్న లేకపోతే ఎక్కువ షుగర్ కంటెంట్ ఫుడ్ లైక్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్ లేకపోతే డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇంకా డైరీ ప్రోడక్ట్స్ అట్లాంటివి యూజ్ చేస్తే యాక్నె ఇంకా అగ్రివేట్ అవుతుందండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కార్తిని గారు. థ్యాంక్ యూ. ఇది వాటి గుడ్ హెల్త్ స్టేట్మెంట్.